ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ప్రత్యేక సమయానికి ఆహ్వానం. ఆన్లైన్లో దేవుని వాక్కును ప్రతి దినము అన్నయ్య గారు, నా సహోదరులు అన్నయ్య, బ్రదర్ జోమర్ గారు, నేను దేవుని వాక్యాన్ని మన యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా తీసుకొని రావడానికి ప్రభు దయచేస్తున్న ఆయన దిన ఉచిత కృపలు బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. సత్య స్వరూపి యొక్క తండ్రి, మా కృపామయ్య, ఈ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈ పాద సన్నిధిని వెతికే భాగ్యమును మీరు మాకు ప్రసాదించినందుకు, ప్రతి పాపమును దయతో యేసయ్య నామమును క్షమించి తండ్రి మా జీవితాలను మీలో నూతనపరుచుకొని మమ్మల్ని మీలో స్థిరపరచమని యేసయ్య నామమును వేడుకొనిచ్చి ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఈ వాగ్దానాన్ని చదవండి. నా సన్నిధి వెతకుడి, దేవుని యొక్క ఆజ్ఞయున్నది. కీర్తనకారుడు తాను రాసిన 27వ అధ్యాయంలో 8వ వచనంలో పలికే మాట చదువుకుందాం. నా సన్నిధి వెతకుడని నీవు సెలవయ్యగా, యెహోవా, నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనేను. దేవుని బిడ్డలారా, మన ఆశ్రయ దుర్గము, మన ఎత్తైన కోట, మన బలము, మన ఆశ్రయమును, మన రక్షకుడు. ఆయన సన్నిధిలో పరిగెడి వెళ్ళి మనం ఆయనలో శరణచుచ్చి ఉండాలి. మన బాధలు, ఇబ్బందులు, కష్టములు, భీతి, అనేక పరిస్థితులు ఏది ఎదుర్పడినా దేవుని పిటలారా, ప్రభువులో మనం వెళ్ళి దాగుకొనవలేదు. ఆయనే మన ఎత్తైన కొండ. ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనము ఇండియా టైం ప్రకారము ధ్యానిస్తూ ఉండగా, ప్రతి ఒక్కరూ ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, మీరొక వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో పలకండి. అయ్యా, నా యేసయ్యా, నీ సన్నిధి నేను నిశ్చయముగా వెతుకు, హృదయపూర్వకంగా వెతుకుదు. దేవుని బిడ్డలారా, ఈవేళ ప్రభు సన్నిధిలో భక్తుడైన దావీదు తాను చేసుకున్న ప్రమాణము, అలాగే దేవుని యొక్క మాటలు జ్ఞాపకము తెచ్చుకొని వాటిని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తూ ఉన్నాడు. తనక పాపములు ఒప్పుకొని తన్ను తాను దేవుని సన్నిధిలో దేవునికి ప్రియమైన బిడగా జీవించే ఒక అర్హత పొందేవాడిగా ప్రార్థిస్తున్నాడు. 9వ వచనంలో మన పాపములన్నీ ఒప్పుకొని యేసయ్య సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఆయన వాక్కును హత్తుకొని బ్రతుకుచ ఆయనను ప్రతి దినము ప్రార్థన అనే ఒక ధూపం ఎత్తుతూ ప్రభుతో సంభాషించాలి. జీవితాలు మార్పు నొందాలి, రూపాంతరము చెందాలి, ఆయనకి ప్రియమైనటువంటి హృదయానుసారులుగా జీవించాలి. ఆయన పలికినట్లుగా దేవుని యొక్క స్వారూప్యములో మనం ప్రతి ఒక్కరూ మార్చబడాలి. ఇది జరగవలసిన గొప్ప అద్భుతం. ప్రియులారా, ఈ 9వ వచనంలో తాను దేవుని సన్నిధిలో చెప్పుకొనిచో ప్రార్థిస్తూ కోరుచున్న ప్రార్థన. 11వ వచనం యెహోవా, ఈ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. 12వ వచనం అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రొక్కువారును నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. ఎంత చక్కని ప్రార్థననగా, దుష్టుని యొక్క ఆలోచన దేవునితో సహవాసము కలిగి ఉన్నాడని రాజైన సౌలు ఇంకా తలంచుచ్చు ఉన్నాడు. తన తప్పిదమేంటో గుర్తించక క్రూరమైన ఒక పరిస్థితిలో తన జీవితం మారిపోతూ దావీదుకి విరోధంగా తాను చేస్తున్న పోరాటములు. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో పాపం ఒప్పుకొని క్షమాపణ పొందిన తరువాత విరోధంగా ఏది పన్నాగములు, మాచలు, అబద్ధములు, విరోధమైనటువంటి కార్యములు అల్లబడి ఈ ఎదుట అవి పరిచిపెట్టబడ్డ ప్రభు సన్నిధిలో వాటిని కూడా వచ్చి ఆయనతో పంచుకొనండి. దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ స్థలములో తన దాసుడు పలికే ప్రతి మాట దేవునికి తెలుసు. దేవుని చేతులను అప్పజెప్పుట చాలా చాలా మంచిది. దేవుని బిడ్డలారా, తన హృదయంలో ఉన్న ఆవేదన ప్రభుతో పంచుకున్న భక్తుడు. 14వ వచనం
ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుని సన్నిధిలో మనం అప్పచెప్పిన తర్వాత కొన్నంత ధైర్యము బలము మన జీవితంలో నిండుకొని ఊటవలే మనలో ప్రవహించును. యేసయ్య సన్నిధిని వెతకగలిగే ఒక జీవితాలు ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచించండి. ప్రభు సన్నిధిలో పెట్టి మనం ప్రార్థించి విజ్ఞాపన చేస్తున్న ప్రతి విజ్ఞాపనలో ప్రభు యొక్క సన్నిధి ప్రకాశిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశంపై దావీదు మొదటి దినవృత్తాంతములు 16:10-11 వచనాల్లో పలికిన ప్రజలతో పలికిన మాటలు ఒకసారి చదువుకుంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఇది ప్రతి విశ్వాసి జీవితంలో యేసయ్య నామములో జరగబోయే అద్భుతం. 11 వచనం, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతకుడి. ఏ కాస్త కూడా నీ జీవితానికి విరామం ఉండకూడదు. సమయం దొరికినప్పుడల్లా ప్రభుతో నీ హృదయాన్ని, నీ భయాన్ని, నీ విశ్వాసాన్ని, నీ బలమును, ప్రతి విషయాన్ని ఆయనతోనూ పంచుకో. జవాబిచ్చువాడు ప్రభు. ఆయన చిత్త మీద ఆయన ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చమని ప్రభుతో చెప్పండి. ఆయన సజీవమైన కర్త, రక్షకుడు. మన పాపములు మన్నించి తను కార్చిన వెలలేని రక్తముతో మన బ్రతుకును శుద్ధి చెయ్యు మన కర్త. మత్తయి సువార్త 7:7 వచనం, ప్రభు వారు పలికిన మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. ఈ వాగ్దానం పలుమార్లు చదివి ఉంటావు. ఈవేళ నీ జీవితంలో ఇది నెరవేర్పులోనికి ప్రభు రప్పించుటకు ఆజ్ఞాపించుచు ఉన్నాడు. అడుగు ప్రతివాడును, 8 అడుగు ప్రతివాడును పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈవేళ మనం చదువుకున్న ప్రాముఖ్యమైన అంశాన్ని బేస్ చేసిన వాక్యాన్ని చూడండి. నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీ అనేను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ మనం నీ ఎదుట ప్రార్థన పూర్వకంగా మేము తీసుకొచ్చిన టైటిల్ని చదవండి, నా సన్నిధి వెతకుడి. ప్రభువు తన నామ మహిమార్థమై ఘనమైన కార్యములు చేయటకు ఆయత్తమని మీకేసే నామములు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సత్య స్వరూపియకు తండ్రి, మమ్మలను మీ కృపలో ప్రతి నిత్యము చేరదీసుకొని ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నామా నాయన. మీ పాద సన్నిధిలో మా బ్రతుకును పెట్టి ఉండగా మీరు సమస్త మెరిగిన మా దేవుడు, మా రక్షక తండ్రి. ఈ బిడ్డల జీవితంలో ఉన్న ఆందోళన, ఏ భయాలు, ఏ విన్నపాలైతే ఉన్నవో వాటన్నిటిని కూడా మీ ఎదుట పెట్టుకుంటాము నాయన. బిడ్డల కన్నీరు మీకు తెలుసు తండ్రి. ఆ కన్నీరు తుడిచి ఈ అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణ, మీరే మా ఎత్తైన కోట, వీరిని మీ యొక్క గాయములో వీరిని చేరదీసుకొని కప్పి వీరిని ఓదార్చి ఆశీర్వదించి నడిపించమని మా జీవించు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనిచ్చి ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు వాక్కుని మరలా రేపు ప్రభు చిత్తమైతే యూట్యూబ్ ద్వారా లైవ్ లో సహోదరుడు నా అన్నయ్య చోమదు గారి నేను దేవుని వాక్యాన్ని మరలా తీసుకొని వస్తాం. అప్పటి వరకు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రతవారు మీ యొక్క ఫోన్ నంబర్, మీ యొక్క ఇమెయిల్ ఐడి క్లియర్ గా క్రింద మనకి మీకు అడ్వర్టైజ్ అవుతున్న వెళ్తున్నటువంటి ఆ డీటెయిల్స్ లో మన పరిచర్య నంబర్ ఉంటుంది, దానికి మీరు వాట్సాప్ చేయండి వివరంగా, అలాగే ఈమెయిల్ చేయండి. రేపు ఇండియన్ టైం 5 నుంచి సాయంకాలం 7 వరకు మనకి ఆన్లైన్ ఫెలోషిప్ జరుగుతుంది. కనుక మాతో ఏకమించి ప్రభుని మీరు స్తుతించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అయ్యున్నది. డానియల్ ప్రేయర్ చైన్ లింక్ లో మీ యొక్క పేర్లు నమోదు చేసుకొని క్రతవారు ప్రార్థన ధూపాన్ని మాతో సహా ప్రే పార్ట్నర్స్ తో కూడి మీరు కూడా విజ్ఞాపన చేయటకు టైం ఆ పలాన స్లాట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు. నా సన్నిధి వెతకుడి, ఈ ప్రభు యొక్క ఆజ్ఞ, దీని క్రియారూపకం చేయటకు తన పరిశుద్ధాత్మ సహాయం చేయడుగా.
Praise the Lord.